सीएम केसीआर सीएलपी नेता भट्टी मध्य माटल युद्ध పొలాలకు నీరందిస్తూ చక్కని పాలన అందిస్తుంటే సిఎల్పి నేత పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఆదిలాబాద్ జిల్లాలో భట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ నుంచి నిపుణుల కమిటీని రప్పించి ప్రాజెక్టుల వ్యయంపై నిర్మాణ అంశాలపై పరీక్ష చేయిద్దామని భట్టి సవాల్ విసిరారు. రైతు బంధు కేవలం ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అంటే భూమి పైన దున్నకుండా 100 ఎకరాల ఆయన పేరు మీద రాసి పెట్టుకొని వీడు భూములుగా ఉదిలేసి వెళ్ళినటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు బంధు ఉపయోగపడుతుంది తప్ప అసలు వాస్తవంగా వ్యాపారం చేస్తూ పంట పండించేటువంటి రైతులకు పెట్టిన పెట్టుబడి రాకపోగా మద్దతు ధర లేకపోవడం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి ధర రాకపోగా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సబ్సిడీలు రాకపోగా ఇది భారంగా మారింది. ఈ వివరణ నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకు సర్వవరంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ పైన మాపైన. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లాలో సిఎల్పి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, పొలం బాట పోరు బాట అని బయలుదేరిండి. ఆయన ఏమైంది పొలానికి, పొలానికి ఏమైంది? ఇవాళ మీకు నీళ్లు వస్తా ఉన్నాయి, ఆ నీళ్లు అవసరం లేదా? ఇలా ఇదే జిల్లాలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ కాబోతా ఉంది, ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా త్వరలోనే పూర్తి కాబోతా ఉంది, ఉదయ సముద్రం బ్రాహ్మణ వేలంలో లిఫ్ట్ పని కూడా త్వరలోపలనే పూర్తి కాబోతా ఉంది. ఈ బడ్జెట్లో వాటికి అవసరమైన నిధులు కేటాయించి వాటిని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఈ రకంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం ముందు పోతా ఉంది. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలని బంద్ చేసుకొని బుద్ధిమంతులాగా ఉంటే మంచిదని మనవి చేస్తా ఉన్నా. యాత్రకే బెంబేలు ఇచ్చాం, ఇంకా చాలా రోజులు ఉంది. ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్క రైతు నీ గురించి మాట్లాడుతూ ఉంటే బెంబేలు ఎత్తుతా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను, సాగర్ లోకి వెళ్ళి ఏం మాట్లాడావు? సిఎల్పి నాయకుడు పర్యటన చేస్తా ఉన్నాడు, ఏంది అని అడుగుతా ఉన్నావు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు దోచుకుంటున్నావు, దోపిడీ చేస్తా ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఎక్స్పర్ట్ కమిటీని ఢిల్లీ నుంచి పిలుద్దాం. నువ్వు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులన్నిటిపైన ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో ఎక్స్పర్ట్ని ఢిల్లీ నుంచి పిలిపిద్దాం. ఈ ప్రాజెక్టులన్నిటిపైన ఎంక్వైరీ చేద్దాం, ఆ ప్రాజెక్టుల పైన నిగ్గు తెలుద్దాం. దాని ఖర్చు ఎంత, నువ్వు పెట్టిన ఖర్చు ఎంత?